మూడో ఆరు గురించిన వాస్తవాన్ని తెలుసుకుందాం. దేవుని యొక్క కోటానుకోట్ల నాది సంకల్పంలో మనం కావాలని ఆయన కోరుకున్నాడు. మహాసింహాసనానికి వారసులుగా నిత్యము వెలసిల్లే మహాలోకంలో ఆయనతో శాశ్వత కాలం అనగా ఉన్నవాని నుండి వచ్చిన మనమంతా ఎప్పుడూ ఆయనతోనే ఉండాలని ఆయన చేసిన మహాసంకల్ప ప్రణాళికలో సాతాను ప్రవేశించింది. ఈరోజు ఆయన కష్టాన్ని అనుభవిస్తున్న ఆయన పిల్లలు కోట్ల కొలదిగా పుట్టుకొస్తూ ఉన్నారు. ఆయన పిల్లలు ఆయనకు కాకుండా గత 5 రోజులుగా మీరు విన్న బైబిల్లోని వాస్తవ మాటలలో తనకు దక్కని పరలోకాన్ని ఆయన పిల్లలకు దక్కని ఇవ్వకుండా పరలోకములో ఓటమిని చవిచూసిన ఘట సర్పం పడద్రోయబడిందని, భూమి మీద తొలి మానవుని ఆవిర్భావం వరకు వేచి ఏదేనులో ప్రవేశించి దేవుని మాటలే నిజాలా అనే ప్రశ్న వేసి మనసులను మార్చి దేవునికి దూరంగా తీసుకుపోయింది. సంభవించే ఈ కాలంలో సాతాను తన ప్రజ్ఞా పాఠవాలతో సమాజాన్ని మోసగించింది. దేవుడు రాయించిన కోడ్ మానవ సమాజానికి అర్థం కాకుండా సమాజంలో అనేక కోడులను పుట్టించింది. ఆ కోడులన్నీ కరపత్రంలో రాశాను. కొన్ని మీరు చదివారు. ఏరియా కోడ్, కంప్యూటర్ కోడ్, బ్యాంక్ కోడ్, టెలిఫోన్ కోడ్, పీనల్ కోడ్, శాటిలైట్ కోడ్, రహస్య గూఢచార నిఘా విభాగపు కోడ్, మిలిటరీ కోడ్, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాదుల కోడ్. దేవుని కోడ్ను తెలియనీయకుండా మనుషులలో కూడా కోడ్స్ను పుట్టించింది. ఆ కోడ్స్ ద్వారా దేవుని వైపు మళ్లించకుండా చేసింది. ఇక దేవుని స్థానంలో ఒక క్రూర మృగాన్ని ప్రవేశపెట్టింది. రాత్రి విన్నారు. ఆ మృగం అనగా కరెన్సీ అని విన్నారు. ఈ కరెన్సీకి ప్రపంచాన్ని దాసోహం చేసింది. దేవుని వైపు మరెన్నడూ తిరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈరోజు దేవుడి కోసం వచ్చారు మీరంతా. డబ్బు కోసం రాలేదు, స్వార్థ ప్రయోజనాల కోసం రాలేదు, కోరికలు తీర్చుకోవటానికి రాలేదు, ఆపద మొక్కుల వాడు అని ఆయన దగ్గరికి మీరు రాలేదు. ఆయన మనసెరిగిన పిల్లలుగా 5 దినాలు మీరు వింటున్నా ఆయన మనసులోని ఆవేదన, తన కోట్లాది సంవత్సరాల ప్రణాళిక కష్టం ఎలా విఫలమైందో మీరు విన్నారు. ఇక ఈ ప్రపంచ పరిస్థితిని చూస్తుంటే హరించుకుపోయే దశకు చేరిపోతుంది. ప్రపంచం హరించుకుపోతుంది. ఇక ఆయన కష్టం ఎంతో మీకు చెప్పాను. మరలా ఆయన కష్టాన్ని మీరు చూశారు బైబిల్లో. ఆ కష్టానికి కాలాన్ని ఈవేళ మరలా పరిశీలించాలి. చూద్దాం బైబిల్లో 4:4 హెబ్రీ పత్రిక 4:4 తన కార్యములన్నింటినీ ముగించి, తన పిల్లల కార్యములను ముగించి, అంటే
ఆయన పడవలసిన మన పట్ల కష్టాన్ని అంతటినీ ముగించాడు. దేవుడికి ఏంటి హాయిగా ఉంటాడు అనుకుంటున్నారు చాలామంది. దేవుడు హాయిగా లేడండి, ఆవేదనతో ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. కోట్ల మంది పాతాళ గుండానికి చేరిపోతుంటే తట్టుకోలేని స్థితిలో మండిపోతున్నాడండి ఆయన. కళ్ళ ముందు పుట్టిన తమ పిల్లలు తనకు కాకుండా పోతే ఏ తల్లి ఏ తండ్రి భరించలేరండి. కుమారుడు మారప్ప తన కుమారుని గురించి ఒక మంచి మాట చెప్పాడు, నా బిడ్డ బాగుండాలండి, నా కొడుకు దీవెన కావాలండి నా కొడుక్కి. ఆయన మంత్రి, ఏవైనా సాధించగలడు, దేన్నైనా తెచ్చిపెట్టగలడు కొడుకు దగ్గరికి, కానీ దేవునికి ఇవ్వగలడా? కానీ దేవుని కావాలి ఆయనకి అంటున్నాడు. అన్నీ ఉన్నా నా కన్న తండ్రి దీవెన నా కొడుకు కావాలి అని కోరుకున్నాడు మనసారా. ఒక అధికారంలో ఉన్న కుమారుడు తన కుమారుడు గురించి ఎంత అధికారం ఉన్నా తండ్రి దీవెన కావాలి అన్నాడు అంటే సర్వాధికారి అయిన తండ్రి సర్వాధికారాలు తన కాళ్ళ కింద పెట్టుకున్న కన్న పిల్లలు మీకోసం ఆయన పడుతున్న ఆవేదన ఎవరితో చెప్పాలి చెప్పాలి? ఎవరితో చెప్పాలో ఏమని చెప్పాలో ఆయన చెబుతున్న తీరును మనం ఉంటే బైబిల్లో చూస్తే అండి కడుపు రగిలిపోతుందండి. ఆకాశమా ఆలకించు, భూమి విశాలమైన భూమండలమా నువ్వు కూడా వినాలి. ఎందుకో తెలుసా? నేను పిల్లలను కానీ మీకు అప్పగించాను. ప్రకృతి ఒడిలో పరుండబెట్టాను నా పిల్లల్ని. విశాలమైన ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్రాలతో వెలుగొందుతూ పగలు రాత్రిని వేరు చేసే జ్యోతులను కలిగించి నా బిడ్డలకు తినటానికి ఉండటానికి బ్రతకటానికి కావలసినవన్నీ ప్రకృతిలో మీలో పెట్టాను. కనుక మీతోనే చెప్పాలి మాట. ఇషా గారు అంటున్నారు ఇషా ద్వారా మొదటి అధ్యాయంలో రెండవ వచనం సృష్టికర్త మాట్లాడుచున్నాడు. ఏమని? ఆకాశమా నీవు ఆలకించాలి, నేల నీవు చెవియొగ్గు, నింగి ఆలకించు నేల నీవు చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని నా మీద తిరుగుబడ్డారు, నా మీద తిరుగుబడ్డారు. నా సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది. నేను కన్న నా పిల్లలు సంఖ్య ఆదాము ద్వారా ఒక మనిషిని ద్వారా కన్న నేను నా సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది. నా పిల్లలను చూసావా? ప్రకృతిలో నా పిల్లలను చూసావా? ఎంత ఆవేదన అండి ఆయనకి. ఎవరితో చెప్పుకుంటున్నారండి ఆయన? మనకి కష్టం వస్తే ఐఏఎస్ల వారితోనో ఐపీఎస్ల వాళ్ళతోనో చెప్పుకుంటాం, అధికారులతో. వాళ్ళు వినకపోతే మంత్రివర్యులతో చెప్పుకుంటాం. వాళ్ళు వినకపోతే అంతకంటే పెద్ద అధికారుల దగ్గరికి వెళతాం. మరి మనల్ని కలిగించిన కన్న తండ్రే తన గోడు ఎవరితో చెబుతున్నాడో ఆ మాట చదివితే మన గుండెలో కోతండి. ఆకాశమా ఆలకించాలి, నీవు భూమి నీవు చెవియొగ్గాలి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా నా రూపాన్నిచ్చి దైవాలుగా ఉండాలని నేను చెబితే నా మీదే తిరుగుబాటు చేశారు. మీ నడుమ ఉన్న ఒక ఎద్దు తన కామందును ఎరిగితే గాడిద తన సొంత వాని దొడ్డను తెలుసుకుంటే నేను నా ప్రజలను పేరు పెట్టానే ఇశ్రాయేలు నా కుమారుడని వాళ్ళు ఏం చేశారో తెలుసా? తెలివి లేని వారు. ఈరోజు మానవుల సంగతి మానవాళి సంగతి మీరు ఆలోచించండి. తెలివి లేని వారు, దేవుని భయము లేని వాళ్ళుగా మనం కనబడుతున్నారు. ప్రకృతి మండిపోతుందండి. ఈ మాటలు విని ప్రకృతి మండిపోతుంది. మనిషికి మంట రాలేదు,
చదువుతున్న ప్రపంచ క్రైస్త వాళ్ళకి మనసు మారలేదు, మంట పుట్టలేదు, కానీ ప్రకృతికి మంట పుడుతుంది. చూస్తారా, చూడాలి ఒకసారి మీరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు ఈ ప్రకృతిలో దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళు? ఆయన కోడు నెరిగి, ఆయన మనస్సు నెరిగి, ఆయన సంకల్పాన్ని నెరిగి, ఆయన కష్టాన్ని అనుభవిస్తున్న ఆయన పిల్లలు ఎవరు అని ప్రకృతి మన కోసం ఎదురు చూస్తుందటండి. అంటే మరి ఇంతమంది విశ్వంలో పుట్టిన ఈ కోటాను కోట్ల మంది పిల్లలు దేవుని పిల్లలు కారా? పుట్టింది దేవుని పిల్లలగానే, కానీ బ్రతుకుతున్నది దుష్టుని సంబంధులుగానే. పుట్టింది దేవుని పిల్లలుగానే, ముక్కు పచ్చలారని ఆ పసిబిడ్డలను చూస్తే కోపము లేదు, ఏమండి వేదన లేదు, గోల లేదు, అసూయ లేదు, ద్వేషం లేదు. దేవుని రూపం ఉండేది, దేవుని రూపంది. అలాంటి రూపాలుగా ఉద్భవించిన నీవు నేను ప్రపంచ కోటాను కోట్ల మంది మనుషులు ఎదిగే కొద్దీ సమాజంలో సృష్టికర్తను కన్న తండ్రిని ప్రక్కకు పెట్టి మృగపు సంఖ్యలోనికి మారిపోయారు. మనుష్యుల సంఖ్య దేవుని సంఖ్య మృగము సంఖ్యగా మారిపోతుంది. చూడండి ప్రపంచం అంతా ఇప్పుడు దేవుడు ప్రపంచాన్నంతా చూస్తుంటే ప్రకృతిని చూడమంటే ప్రకృతి చూస్తుందటండి. కళ్ళప్పగించి ప్రకృతి చూస్తుంది, నింగు చూస్తుంది, నేల చూస్తుంది, నీరు చూస్తుంది, వేడి చూస్తుంది, అంతరిక్షం పదార్థం చూస్తుంది. ఎవరు దేవుని పిల్లలని? దేవుని కష్టాన్ని, దేవుని కష్టాన్ని, రెక్కల కష్టాన్ని అనుభవిస్తూ తింటూ జీవిస్తున్న వీళ్ళలో ఎవరు దేవుని కుమారులుగా ఉంటారు? ఆ కోడు తెలుసుకున్న వాళ్ళు. సృష్టి ఏముందండి 19వ వచనంలో? సృష్టి దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరండి? సృష్టి అండి. ఈరోజు ఈ మైదానంలో ఉన్న వాళ్ళంతా దేవుని పిల్లలేనా? దేవుని కష్టాన్ని ఎరిగిన వాళ్ళేనా? దేవుని కొరకు బ్రతకాలని పుట్టిన వాళ్ళేనా? ఆలోచించండి, ఎవరికోసం అండి మనం బ్రతుకుతున్నాం? ఈ సమాజం దేవుని కోసమే బ్రతికితే, సమాజం అంతా దేవుని పిల్లలు దేవుళ్ళైతే ఎందుకండి బాంబు పెళ్ళిళ్ళు, ఎందుకండి మానవ బాంబులు, ఎందుకండి కారు బాంబులు, ఎందుకండి విపరీత పరిస్థితులు, ఎందుకండి ధ్వంసం, ఈ మరణకాండ? మృగము సంఖ్యగా మారిపోయింది. దేవుని సంఖ్య, ఆదామైన తన కుమారుని సంఖ్య, ఒక మనుషుని సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది. చావు చంపేయ్, చావు చంపేయ్, ఎలాంటి మాటలు నేర్పించిందండి సమాజానికి. అమాయకంగా పుట్టిన దేవుని పిల్లలైన వారందరినీ దయ్యాలుగా మార్చిందే. యేసు దాచుకోలేక ఆయన ఆడిన ఒక మాటను బైబిల్లో చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి ప్రియులారా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఘట సర్పం, ఘట సర్పం అండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. తండ్రి దురాశలు నెరవేర్చు. అపవాది దుష్ట శక్తి, అదృశ్య శక్తి మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. కన్న తండ్రి సృష్టికర్త కోడును మరిచిన మీరు, కన్న తండ్రి మనస్సెరుగని, మన మనస్సు ఎరుగని వారుగా ఆయన కోడును మరిచిన ఈ సమాజం ఎవరికి పిల్లలుగా, ఎవరికి, ఎవరిని తండ్రి అంటున్నారటండి యేసు అంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఈ సమాజంలో పుట్టి పెరుగుతున్న నాటి నుండి కన్ను మూసినంత వరకు ఎవరు దురాచలు నెరవేర్చుతున్నారో తెలుసా? చంపుతున్నారు, మానభంగాలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు, మోసం, దగ దోపిడీ ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? ఇవి
ఆది నుండి వాడు నరహంతకుడు. మీ ఆది తల్లిదండ్రులను ఏదేను నుండి గింటి వేయించి మట్టి నుండి తీసిన వాళ్లను మట్టిలో కలిపిన హంతకుడు వాడు. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు, వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ప్రపంచమంతా చూడండి, మండిపోతుందండి, పాపంతో మండిపోతుంది. ఇదంతా నాశనం కావటానికి సిద్ధపడుతుందండి ప్రకృతి. అందుకే ప్రకృతి గురించి మాట్లాడుతూ ఈ 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూడండి, ఒక ఆశ్చర్యకరమైన మాట మనకు కనిపిస్తుందండి బైబిల్లో. రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. సృష్టి యావత్తు, పంచభూతాలు యావత్తు, విశ్వ చక్రం, ప్రకృతి చక్రం, కాల చక్రం, సృష్టి యావత్తు ఇది వరకు ఆదాము మొదలుకొని, మొదటి కుమారుడు తప్పు చేయటం మొదలుకొని ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. ఎవరండి? నీకు లేని బాధ, నాకు లేని బాధ, ఏ ఒక్కరికి లేని బాధ, ప్రకృతికి ఎందుకు బాధ అంటున్నారా? మిమ్మల్ని పుట్టించింది మట్టి నుండి, మిమ్మను బ్రతికిస్తున్నది మట్టి నుండి, వచ్చిన దాని నుండి, మీరు బ్రతుకుతున్నది ప్రకృతి వడిలో నుండి. ప్రకృతికి ఏందండి ప్రసవ వేదన అని మీరు అనుకుంటున్నారా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు కాంతిని ప్రకాశింప చేస్తున్నాడు, నక్షత్రాలు మెరుస్తున్నాయి, భూమి తిరుగుతుంది, గ్రహాలు తిరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ. కానీ అవి ఎంత బాధపడుతున్నాయో తెలుసా? దేవుని కొరకు బ్రతకని దయ్యపు కోరికలను నెరవేర్చే పాప జీవితాలతో నిండిపోయిన మానవ సమాజాన్ని చూసి ఎందుకు కురవాలి అనుకుంటున్నాయి వర్షాలు? ఎందుకు ప్రకాశించాలి అనుకుంటున్నాయి సూర్యుడు? ఎందుకు తిరగాలి అనుకుంటుంది భూమి? ఎందుకు నేల పండాలి అనుకుంటుంది మట్టి? మట్టి ప్రకృతట మీకోసం ప్రసవ వేదన పడుతుందంట. కన్న తల్లికి తెలుసు కన్న గర్భము పుట్టినప్పుడు ఎంత బాధపడుతుందో ఆ పురిటి నొప్పులు సంగతి. ఎవరైనా ఈ పాఠాలు మీకు చెప్పారా? ఏ బడిలోనైనా? లేదే. ఇదే కోడ్, ఇదేనండి కోడ్ అంటే. ప్రకృతి సృష్టి యావత్తు ఇది వరకు మొదటి కుమారుని సంఖ్య క్రూర మృగము సంఖ్యగా మారుతున్న నాటి నుండి. ఏముంది 18వ వచనంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఏం చదువుకుంటున్నాం గత 5 రోజులుగా? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఆ సంఖ్య అది ఒక మనుషుని సంఖ్యయే. అందులో జ్ఞానం ఉన్నది. ఆ సంఖ్య 666. దేవుని కొరకు పుట్టిన తొలి కుమారుడైన భూమి మీద ఆదాము, అతని గర్భము నుండి వచ్చిన మొదటి బిడ్డ అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఆదాము నుండి వచ్చినది, ఆదాముకు పండు తెచ్చి ఇచ్చినది, ఆదాము చేత తప్పు చేయించినది, రాక్షసుని హంతకుడును కన్నది తొలుచూలు కుమారుణ్ణి, తర్వాత కొన్న హేబెలును చంపే క్యారెక్టర్ను డెవలప్ చేసింది కయీన్లో. మొదటి కుటుంబమే హంతక కుటుంబంగా మారిపోయింది. ఆలోచించండి, భూమి మీద తొలి మానవుని జంట అంటే ప్రపంచంలో పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మందికి తల్లిదండ్రులు వాళ్ళేనండి. వాళ్ళ కడుపును పుట్టిన తొలి చీడపురుగు ఎవరు అనుకుంటున్నారు? నరహంతకుడు అండి, మర్డరర్ వాడు, హంతకుడు కూనికోరువాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఏసన్నమాట 8:44 యోహాన్లో, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చగోరుచున్నారు అని యేసు అన్న మాటల్లో ఎంత వాస్తవం ఉందో చూడండి. ఆది నుండి వాడు నరహంతకుడు. అందుకే ఆదాము కుటుంబము నరహంతక కుటుంబంగా మిగిలిపోయింది.
ఎప్పుడండి సమాజానికి దేవుడి మీద భయం కలుగుతుందో చెప్పండి. దోపిడీలు దొంగతనాలు మాన బంగాలు ఏ రోజు పేపర్ చూసినా ఏ రోజు న్యూస్ విన్నా ఎంత ఘోర కలండి ఇది. ఏం చేయగలరండి ప్రభుత్వం? వాళ్ళు ఏం చేయగలవు? మంత్రులు ఏం చేయగలరు? అధికారులు ఏం చేయగలరు? నీ మనస్సు మారాలి. తుపాకీలు చేయలేనివి, చట్టం చేయలేనివి. దేవుని నమ్మిన నువ్వే చెయ్యాలి. నశించిపోతున్న ఈ సమాజాన్ని, గాడి తప్పుతున్న ఈ ప్రపంచానికి చివరి గడియ మేలు కొలుపుగా కన్న తండ్రి కలలేంటో ఒక్కసారి చెప్పాలి. చెప్పకపోతే ప్రకృతి ఏమవుతుందో తెలుసా? ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది. ఎందుకు? నీకు అన్నం పెట్టటానికి, నువ్వు పీల్చే గాలిలో ప్రాణవాయువు ఉంచటానికి, నువ్వు తాగే నీళ్లలో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వటానికి, పంచభూతాలలో ఉన్న ఇవన్నీ నీకు వ్యతిరేకమైతే నువ్వు ఒక క్షణం బ్రతకలేవు. ఒక మాట చెప్తానండి, ఈరోజు దోమలు మీకు తెలుసు ఈ సీజన్లో. నిజంగా అండి, ఎయిడ్స్ రోగికి ఇచ్చిన ఒక ఇంజెక్షన్ ఒక ఆరోగ్యవంతునికి ఇస్తే ఎయిడ్స్ వచ్చేస్తుందని మనం విన్నాం. బాగా వినాలి. కానీ ఒక ఎయిడ్స్ రోగిని కుట్టిన దోమ ఎంతమందికి కుడితే వాళ్ళందరికీ ఎయిడ్స్ వచ్చేస్తే, 1983లో ఈ తెగులు ప్రపంచంలో ప్రవేశిస్తే 2007కి ఒక్కడు మిగలకుండా పోయేవాడు ఈ ప్రపంచంలో. దీనిని ఆపింది ఎవరో తెలుసా? నీ కన్న తండ్రి ఇంకా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రకృతి విలయ తాండవం చేస్తే, నీ కాళ్ళ కింద నేల ఒక క్షణం కదిలితే, నువ్వు కొట్టుకున్న ఆకాశ హర్మ్యానాలు పేక మెడలుగా కూలిపోతే, కొట్టుకున్న పిడికిడి గుండె ఆగిపోతే ఎవరు నిన్ను కాపాడగలరు? లైట్స్ ఆఫ్. దేవుని భయం కావాలి సమాజానికి. దేవుని భయం కా రోమీలకు రచన పత్రిక 8:22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రకృతి కన్నెర్ర చేసిందంటారు వార్తాపత్రికల వారు. ప్రకృతి వైపరీత్యం అంటున్నారు వాతావరణ పరిశోధకులు. కానీ ఆ ప్రకృతి ఎందుకు తిరగబడుతుందో ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా? లేదు, బైబుల్ తప్ప. ఈరోజు ఈ ప్రకృతి నీ మీద ఎందుకు ఈ ప్రళయ గర్జన చేస్తుందో తెలుసుకోవటం లేదు. సునామీ వచ్చిందంటే మెగా సునామీనైనా ఎదుర్కోవటానికి పరిశోధనలు చేస్తున్నారు. భూకంపం వచ్చిందంటే భారీ భూకంపాన్ని తట్టుకోవటానికి ఆకాశ హర్మ్యానాలు కట్టుకుంటున్నారు. అరచే ఎంత మెదడున్న మట్టి మెదడుకి ఇంత ఆలోచన ఉంటే, కలిగించిన సృష్టికర్త మెదడు ఏమనుకుంటున్నావు నువ్వు? నలిపేస్తాడు. ఈ భయం ప్రపంచానికి రావాలి. ఈ భయం గుప్పిటలో మానవాళి బ్రతకాలి. లేదు, దేవుని గురించిన పాఠాలు లేవు, దేవుని గురించిన బడులు లేవు, దేవుని జ్ఞానాన్ని నేర్పే ఎక్కడున్నాయి ప్రైవేట్లు చెప్పండి? లేవే. కళాశాలలు లేవు, విశ్వవిద్యాలయాలు లేవు, బడులు లేవు. 60 ఏళ్ల జీవితం కోసం, ఈ జానడ పొట్టను పోషించుకోవడం కోసం లోకంలో అనేక విద్యలను మనకు అభ్యసింప చేసింది. ఎవరనుకున్నారు నీకోసం నువ్వు బ్రతుకు? పక్కవాడి గురించి, పైవాడి గురించి నీకెందుకు అందాయి? నీకోసం నువ్వు బ్రతుకు, పక్కవాడి గురించి, పైవాడి గురించి నీకెందుకు? ఆది నుండి వాడు నరహంతకుడు. మన తల్లిదండ్రులు ఆది దంపతులకు అన్యాయం చేసిన వాడు వాడే. మన అన్న కయీను హంతకుడుగా మార్చిన వాడు వాడే. ఎందుకు చంపేశాడు కయీన్ని? ఎందుకు హైబెలు కయీన్ని చంపేశాడు? అబద్ధం ఆడాడనా? కయీన్ని ఏదైనా భూతాడాడనా? కయీన్ని ఏమైనా కొట్టాడనా? లేదండి. దేవునికి శ్రేష్టమైన అర్పణ తమ్ముడు అర్పించినందుకు అన్న చప్పట్ల కొట్టడానికి బదులు, ముద్దు పెట్టడానికి బదులు
తమ్ముణ్ణి చంపేశాడు అంటే దేవుని కొరకు బ్రతికితే చంపేస్తాడు నిన్ను. దిస్ ఈస్ ద కోడ్, ఇది రహస్యం, ఇది దేవుడు చెప్పిన వాస్తవం. నా కొరకు బ్రతికితే నిన్ను చంపేస్తుంది సమాజం. యోహాను 16:2 చదువుకున్నారు మీరు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చిచున్నది. చంపటమా? మనల్న సింహాలు సింహాలను చంపుకోవు, కాకులు కాకులను చంపుకోవు, పక్షులు పక్షులు, చేపలు చేపలు, మనుషులు మనుషులు చంపుకుంటున్నారు. ఏంటి వీళ్ళలో ఉన్నది? క్రూర మృగము క్యారెక్టర్. ఈ సంఖ్య, దేవుని సంఖ్య, దేవుని పిల్లల సంఖ్య, ఆదాము సంఖ్య, మానవుని సంఖ్య, ఒక మనిషిని సంఖ్య క్రూర మృగపు సంఖ్యగా మారిపోయింది. బీస్ట్ నంబర్ అయిపోయింది అది. దేవుని నంబర్ అది 666. ఏంటా చివరి 6 అనుకుంటున్నారా? చూద్దామండి బైబిల్ ఒకసారి. మనం బైబిల్ చూద్దాం, బైబిల్ చూద్దాం. దానియేలు గ్రంథం 2:21 చూడండి. దానియేలు గ్రంథము 2:21, ఆయన కాలములను సమయములను మార్చేస్తానంటున్నాడు చూడండి. నా టైం బాగలేదంటారు చాలామంది మాట్లాడుతున్నప్పుడు. నా టైం బాగలేదండి అంటాడు. బాగుండదు మరి, నీకెందుకు టైం ఇవ్వాలి? ఏం చేసావని టైం ఇవ్వాలి? రాత్రి చెప్పాను, రేపు మనమంతా కలుసుకుందామండి ప్రోగ్రామ్ అంటావు. రేపు కలుసుకుంటావా? రేపు కలుసుకోవటానికి నువ్వు ఇంటికి వెళ్ళి మంచం మీద బొచ్చుంటావు, మార్నింగ్ అలారం పెట్టుకుంటావు రావటానికి. కానీ మధ్య ఎంత ఘర్షణ, ఎంత వేగం, ప్రకృతిలో ఎంత భీభత్సం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఒక గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి పరిగెత్తకపోతే రేపు అనేది నీకు లేదు. దేవుడు ఇదంతా చేయిస్తున్నాడు నీకోసం, నీకోసం. అంతా ఎప్పుడు చీకటిగా ఉంటే నువ్వేమైపోతావో అని, అంతా ఎప్పుడు పగలగా ఉంటే నీకు నిద్ర లేక విశ్రాంతి లేక ఏమైపోతావో అని, ఆకలితో చస్తే దప్పికతో మార్చివేయబడితే నా బిడ్డలు ఏమైపోతారో అని ఆ కన్న తండ్రి ప్రకృతిలోను అడగక ముందు, పుట్టక ముందు, కోట్ల సంవత్సరాలు తన కష్టంతో ప్రకృతిని చేశాడని మీరు విన్నారు. ఈ ప్రకృతిని కలిగించటానికి కోట్ల సంవత్సరాలు పట్టింది ఆయనకి, నిరూపించారు మీకు. ఎంత ప్రకృతిని పుట్టించిన దేవుడు ఈ ప్రకృతిని ఏం చేయబోతున్నాడో తెలుసా? కాలగతులను మార్చబోతున్నానన్నాడు. కాలాలు మార్చేస్తాను, నీకు ఇచ్చిన టైం మార్చేస్తాను ఇక నేను. 1000 సంవత్సరాలకు ముందు అమరులుగా బ్రతకవలసిన ఆదామ కుటుంబం, ఏదైన వనంలో చావన్నది తెలియక మట్టిలో కలవక నిత్యము నిత్యులుగా జీవవృక్ష ఫలాలను తింటూ ఆనందంగా అనంతకాలం బ్రతకవలసిన దేవుని పిల్లలు 1000 సంవత్సరాలకు ఆయుష్కాలం పడిపోవటానికి కారణం తెలుసా? తప్పు చేశారు. పోనీ 1000 సంవత్సరాలను దక్కించుకున్నారా? 1000 సంవత్సరాలు జీవిత కాలం ఉన్న ఆ కాలంలో దేవుని ఆవేదన ఒకసారి చూడండి. మరలా అది 6:1, పోను 1000 సంవత్సరాలైనా నిలబెట్టుకుందా ఈ పాపిష్టి ప్రపంచం? నిలబెట్టుకోలేదండి, అక్కడ కూడా తప్పు చేశారు. 6:3 ఆదికాండం, అప్పుడు యెహోవా ఎల్లప్పుడు వాదించదు. ఒక్కడు కూడా నా మాట వినటం లేదే. ఆయుష్కాలం ఇచ్చింది, ఎక్కువ ఇచ్చినందుకు ఎక్కువ నాకు కష్టాన్ని నాకు మిగులుస్తున్నారు. నా ఆత్మనరులతో ఎల్లప్పుడు వాదించదు. వారు తమ అక్రమముల విషయములో నరమాత్రులు, వాళ్ళు వారి దినములు 120 చేసేస్తున్నాను అన్నాడు. అంతే, ఎంతకు పడిపోయిందండి ఆయుష్కాలం రేటు? అనంతకాలంలో అనంత లోకాలలో అనంతంగా జీవించవలసిన దేవుని పిల్లలు, అమరులుగా ఉండవలసిన దేవుని పిల్లలు మర్చులుగా, మట్టిలో కలిసిపోయేవారుగా మారిపోయారు. పోని మారిన 1000 ఏళ్ళ బ్రతుకుతారు అనుకుంటే ఆ 1000 ఏళ్ళు బ్రతుకును కూడా పోగొట్టుకున్నారు. 120 ఏళ్లకు వచ్చారు. దావీదు కాలం వచ్చింది. మానవుల పాపం ఇంకా 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 ఎక్కువైపోయింది. ఎక్కువైపోగానే ఏం రాస్తున్నాడు కీర్తనల గ్రంథము 90:9,
కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చూడండి. మాయిష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ ఎక్సర్సైజ్ బాడీ అయితే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఈ రోజు 2007 ఇప్పుడు చెప్పండి ఆయుష్కాలం. 40 ఏళ్లకే ముసలైపోతున్నాం, 50 ఏళ్లకే పళ్ళు ఊడిపోయి తల పండిపోతుంది, 60 ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోతున్నాం. కాలములను మార్చేస్తాను. ఏ పిల్లల కోసమైతే ఆనందంతో ఈ మహాప్రకృతిని తన రెక్కల కష్టంతో చేశాడో కన్న తండ్రి, అతనికి మిగిల్చింది మీరు ఆవేదన అయితే. కన్న కొడుకు హంతకుడుగా మారిపోతే ఏ తల్లి సహించగలదు, ఏ తండ్రి సహించగలడు చెప్పండి మీరే. మరో మంచి మాట చదువుదాం బైబిల్లో. మరో మంచి మాట ఉంది అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనము కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో పెట్టుకున్నాడు. మొత్తం టైం అనేది తన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రకృతిని నాశనం చేయటానికి. అందుకే డెడ్ లైన్ గీసాడు చూడండి బైబిల్లో. ఆయన కోడ్లో గీసిన డెడ్ లైన్ చూడండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ఆయన గీసిన మరణ మృత్యు గీత ఏంటో చూడండి. అక్కడ ఈ ప్రపంచానికి, ఈ ప్రకృతికి ఒకనాడు మానవాళిని హరింపచేశాడే తప్ప ప్రకృతిని మాత్రం ఏమీ చేయకుండా విడిచిపెట్టాడు. ఈసారి ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఇప్పుడున్న మీరు చూస్తున్న ఈ ఆకాశము, మీరు అనుభవిస్తున్న ఈ నేల, భక్తిహీన తీర్పును, భక్తి లేని వీళ్ళని నాశనం చేసినంత వరకు అగ్ని కొరకు విశ్వాన్ని నిలబెడుతున్నాను అన్నాడంతే. మార్చేయబోతున్నాడు అంటండి. మంటలలో మాడిపోద్ది. ఎక్కడికి వెళ్ళగలవు? అంతరిక్షానికి వెళ్ళగలవా నువ్వు? గ్రహాలలో గూడులు కొట్టుకోగలవా నీవు? నక్షత్ర హోటళ్ళు నక్షత్రాల్లో కట్టగలవా నీవు? ఎక్కడికి వెళ్ళినా ఆకాశం ఏమవుతుందో కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు. ఈ నక్షత్రాలు కోటాను కోట నక్షత్రాలు ఉన్నవన్నీ ఆకాశం క్రింద. ఆ నక్షత్రాల్లో నువ్వు స్టార్ హోటల్స్ కట్టాలనుకుంటే, నక్షత్రాల్లో నీ గుడు నువ్వు నిలబెట్టుకోవాలి అనుకుంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఉపజ గ్రంథం 1వ అధ్యాయము. ఒకవేళ నక్షత్రాల్లో నువ్వు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? అంగారకుడ మీద సెటిల్ అవ్వడానికి ప్లాట్స్ అమ్మేశారు మీకు తెలుసుగా. అమెరికా వారు ఏజెంటు, న్యూజిలాండ్ వాళ్ళు బ్రోకర్స్. ప్లాట్లు అమ్మేశారు, కొనేసుకుంటున్నారండి. అందరూ కొనేసుకున్నారు. మన విజయవాడలో కొనుక్కున్నారు, హైదరాబాద్లో కొనుక్కున్నారు చాలామంది. సినిమా యాక్టర్లు చాలామంది హాలీవుడ్ నటులు కూడా కొనుక్కున్నారు అక్కడ. 1వ అధ్యాయం 1వ గ్రంథం 4వ వచనం చూడండి. పక్షిరాజు కూడంతా ఎత్తున నివాసము నువ్వు చేసుకోవాలని నక్షత్రాలలో ఆ గూడును ఆకాశ హర్మ్యానాలను నువ్వు కట్టాలని నువ్వు అనుకుంటే జాగ్రత్తగా వినండి. అక్కడ నుండి పీక పొట్టుకుతో చేస్తానన్నాడు. ముందు బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. ఈ ప్రపంచానికి చెప్పాను, అది అమెరికాకు చెప్పాను, ఆస్ట్రేలియాకు చెప్పాను, ఫ్రాన్స్కు చెప్పాను, అగ్ర రాజ్యాలకు చెప్పాను, ప్రపంచ శాస్త్రవేత్తలకు చెప్పాను. ఖబర్దార్ అయిపోతారు ఇక మీరంతా. నక్షత్రములలో దాన్ని కట్టినను అచ్చటి నుండి నిన్ను నేను కింద పడేస్తాను. ఇది యెహోవా వాక్కు, ఇది నా మాట కాదు. ఈ ప్రపంచానికి చెప్పాలి కదండి. మరి దైవ భయం లేకపోతే ఎలా చెప్పండి? మీ భయం మీ పిల్లలకు లేకపోతేనే మీరు బాధపడిపోతుంటారే. మీ భయం మీ పిల్లలకు లేకపోతే ప్రకుంటులతోనో బంధువులతోనో చెప్పుకుని ఏడుస్తారే. కన్న తండ్రి ఎవరితో చెప్పాడో తెలుసా? ఆకాశము ఆలకించు, భూమి చెవి ఎగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా నీ మధ్య పెట్టాను, నా కొరకు బ్రతకాలని. నారెక్కల కష్టాన్ని యాపిల్ కావాలని పుట్టాక అడిగారా? పుట్టక ముందు పుట్టించారా? ఖర్జూరం కావాలని పుట్టాక అడిగారా? పుట్టక ముందు పుట్టించానా? బంగారం కావాలని మీరు అడిగారా? నేను భూమిలో పెట్టానా? పెట్రోల్ కావాలి మీరు విలాసవంతమైన వేగంతో సముద్రాలు దాటాలని, మీ రవాణా సౌకర్యాలు మెరుగుపరచబడాలని, మీరు ఆనందంగా విహరించాలని భూమిలో ఎన్ని నిధులు పెట్టాను మీకోసం. ఇవన్నీ నేను ఎందుకు పెట్టానో తెలుసా? నా పిల్లలు చూసి నేను పొంగిపోవాలి. నాన్న నాకు మోటార్ సైకిల్ కావాలని నా కొడుకు ఎక్కడ అడుగుతాడు అని కారు కొనిచ్చాను అనుకుంటే, తండ్రి
ఆ ప్రేమ ఎంత గొప్పది. నాన్న నాకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి అనుకుంటే ఒక పెద్ద విల్లా మహల్ కట్టించి కన్న తండ్రి ఇచ్చాడంటే ఆ కొడుకు ఎంత ఆనందపడిపోతాడండి. నీవు నేను భూమి మీద పుట్టక ముందే, నీకంటే ముందుగా ప్రకృతి 6 దినాలు కాలంలో కలిగింది. 6 దినాల కాలంలో కలిగింది. కడసారి పుట్టినవాడే తొలి మానవుడు. కడసారి పుట్టినవాడే తొలి మానవుడు. నీ వడకక ముందే అన్నీ ఇచ్చిన నీ కన్న తండ్రి, ఆయన అడిగినవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు అడగక ముందే అన్ని ఇచ్చిన దేవుడు. బంగారాన్ని చూసిన తర్వాత కూడా దాన్ని బంగారం అన్నావు నువ్వు. వజ్రాలు చూసిన తర్వాత కదా డైమండ్స్ అన్నావు నువ్వు. ముత్యాలను చూసిన తర్వాత కదా ముత్యాలు అన్నావు నీవు. ఇన్నిటిని నీకు కలిగించాడే నిన్ను సంతోషపెట్టాలని, నిన్ను ఆనందపరచాలని, ఆనందంలో తాను చూసి ఉబ్బు తబ్బిబ్బవాలని, అలా నువ్వు పెరిగి పెద్దవాడవై ఆయన కొరకు బ్రతకాలని. బ్రతుకుతున్నావా? ఎవరికోసం బ్రతుకుతున్నావు? నీకోసం, నీకోసం బ్రతుకుతున్నావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతుకుతున్నావు. కన్న తండ్రి అంటూ ఒకడు ఉన్నాడని, అతని కడుపుకు ఒక కోత ఉందని, అతని మనసులో ఒక ఆలోచన ఉందని, ఆయన కోడి నేరు చేయనని ఆలోచించావా? 6 రోజుల కాలాన్ని తీసుకున్నాడంటే భోజనం కాదు, విశ్వదినం. భూదినం కాదు అది చెప్పాను మీకు పటాల్లో, అది విశ్వదినం. ఒక విశ్వదినానికి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. అలా 6 విశ్వదినాలు అంటే కోట్ల సంవత్సరాలు. కష్టం మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఆలోచించండి. చెప్పాను మీకు ఒక మంచి మాట మొన్న, పల చౌదరి గారి మాట. వెళ్ళిపోదురు కానీ చివరోజుగా, చివరోజు కదండి వెళ్ళిపోదురు కానీ, ఏమండి? ఎవరి పత్రిక 4:4, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. అంటే 6 దినాల కష్టము, 6 దినాల కాలము. బాగా వినాలి, చివరి నంబర్ 6 వస్తుంది. 6 దినాల కష్టం. 6 దినాల కష్టంలో 6వ దినమున తన కష్టానికి రూపం వచ్చిన, తన కష్టాన్ని దారపోసిన మొదటి కుమారుని జననం. అదే 6 లేదా 1 మీకు చెప్పాను. ఆయన కష్టం 6 దినాలు. 6వ దినమున ఈ కష్టం అన్నిటినీ అనుభవించటానికి ముఖ్యుడు తన స్వరూపమందు చేయబడిన మొదటి మానవుడు, ఒక మనిషి ఆదాము. 1 లేక 6. ఇకపోతే చివరారేమనుకుంటున్నారా? అంతకాలం పట్టింది ఆయనకి. ఆయన పనికాలం అది, ఆయన పనికాలం. మంచి మాట, మంచి మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మీకు. మంచి మాట 4వ అధ్యాయం 10వచనం. ఇది ఎందుకు చేశాడు? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వచనం ఇది ఎందుకు మనకు చెబుతున్నాడు ఆయన? 4వ అధ్యాయం 10వచనం ఎబ్రీ పత్రిక. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించాడు. 6 దినములు కష్టం, 6 మొదటి 6. 6వ దినమున కన్న కొడుకు ఒకడు ఆదాము, 6లో 1. 6 6 6 6 1 6 అదే మన పాయింట్ ఇప్పుడు బైబిల్లో చెప్పింది. 6 దినాల కష్టం, కష్టంలో కన్న కొడుకు 6 దినాన్నే పుట్టాడు. 1 6 6 ఎంత కష్టం? 6 దినాల కష్టం. కాలం పనికాలం, పనికాలం. 6 దినాల కష్టం. 6 6 6 ఆ కష్టానికి ఫలితం ఏమొచ్చింది? సృష్టికర్త కోడ్ 6 6 6లో ఏముందంటే సైతాను ఎత్తుకుపోయాడు దాన్ని. 66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని, కోడును దేవుడు వ్రాయించి మీ చేతిలో పెట్టినా ఈనాటికి ప్రపంచానికి అది అర్థం కాకుండా పోయింది. ఆలోచించండి ప్రియులారా, ఈనాటికి సమాజానికి అర్థం కాలేదు. మరొక మంచి మాట, మరొక మంచి మాట చూడండి. నిర్గమా 20వ అధ్యాయం 11. నిర్గమా 20వ అధ్యాయం 11. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు వాటిలో సమస్తమును సృజించి, సమస్తమును సృజించి. 6 దినాలు కాలం, 6 దినాల కాలం. 31:17
31:17 నిర్గమకాండం ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పనిని మాని అనుంది మీరు చదివారు పనిని మాని అంటే ఏడో రోజు హాలిడే సెవెంత్ డే హాలిడే అయిపోయింది ఆరు రోజుల కష్టం ఆరవ దినమున కన్న కొడుకు ఆరు దినాల పనికాలం ఆరు దినాల కష్టం ఆరవ దినమున కనిన కొడుకు ఆరవ దినమున కనిన ఒక కొడుకు కోసం ఆరు దినాల కష్టాన్ని అతని పాదాల కింద పెట్టాడు ఆ పెట్టడానికి ఆరు దినాలు అంటే కోట్ల సంవత్సరాలు అని అర్థం ఇది ఆయన కోడు ఇది ఆయన రహస్యం ఇది ఆయన పరమార్థం ఎంత కష్టాన్ని దేవుడు మనకు తెచ్చి పెడితే ఇంత కష్టాన్ని మనకు దారపోస్తే ఇన్ని ఆశలతో నిన్ను కంటే ఇన్ని దినాలు ఆయన ఇన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడితే ఈ ప్రపంచ మానవాళి దేవునికి చూపించింది దేవుని కొరకు ఉంచింది దేవునికి ఇచ్చింది ఏంటో మీరు చెప్పండి ఇప్పుడు ఏం చేశారండి ఏం చేశారు పని మాని విశ్రమించిన ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిన మరుక్షణమే పండు తెంపేసింది ఎప్పుడు తెంపిందండి పోని కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలను గడవనిచ్చిందా లేదండి ఏదేని వనవులో పెట్టిన నాడు చల్లపూట కలుసుకున్న నాడు కాక అపవాది కాలం చూసి కోటు వెయ్యడానికి వచ్చిన సమయాన్న పండు తెంచేసింది అంటే ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళిన అతి కొద్ది కాలంలోనే మొత్తం అతని కష్టాన్ని నాశనం చేసింది ఎవరి కొరకు ఈ ప్రకృతిని ఉంచాలి మీరు చెప్పండి ఇప్పుడు ఆయన కష్టం ఆయన కన్న కొడుకు ఆయన ఆరు దినాల కాలం కాలం కన్న కొడుకు కష్టం కష్టం కన్న కొడుకు కాలం పని కాలం ఆరు 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 ఈ మూడు ఆరులు పడ్డాయి చూడండి నిష్ప్రయోజనం అది మృగము సంఖ్య అయిపోయింది అన్నాడు చూడండి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము 13వ అధ్యాయం 15వ వచనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18 బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము లెక్క పెట్టారు ఇప్పుడు మీరు బుద్ధి గలవాడు దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోగలిగితే దేవుని వాక్యములోని మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించగలిగితే నీకే అర్థం అవుతుంది ప్రపంచమంతా మృగము సంఖ్యలోనికి వెళ్ళిపోయింది దేవుని కష్టమంతా దుష్టుల చేతిలోకి వెళ్ళిపోయింది దేవుని కాలమంతా దుర్మార్గులు పాడు చేశారు నీవు కట్టుకున్న అందమైన ఇంటిని బుల్డోజర్ వచ్చి పడదోస్తే నీ కన్నీళ్ళు నేను చూడలేను నవమాసాలు కడుపులో పెట్టుకొని మరణం వేదన అనుభవించి కన్న కొడుకును కంటే ఆ కొడుకే నీ కళ్ళ ముందు ఒక లారీ కింద పడి చితికిపోతే నీ కడుపు కోత వర్ణించలేను నువ్వు కన్న బిడ్డ నీ కళ్ళ ముందే హరించుకుపోతుంటే మృత్యువాత పడి తల్లి తండ్రి నన్ను కాపాడరా అని తెగిపోయిన ఆ మొండం ఆ తలకాయని అడిగితే నువ్వు భరించగలవా అలాగే నీ తండ్రి సృష్టికర్త ఈరోజు ఈ విశ్వ మానవుని అందరినీ చూస్తే ఎవరండి దేవుని కోసం బ్రతుకుతున్నారు నోరిపితే మాయా నోరిపితే అబద్ధము తెల్లవారు లేస్తే దోపిడి దొంగతనం మానభంగం ఏంటండి ఇదంతా మృగము సంఖ్యగా దేవుని సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయిందండి దేవుని సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది అందుకని ఎదురు చూస్తున్నాడు ఆకాశమా అలకించు భూమి చెవియుగ్గు నేను పిల్లలను కన్నాను గొప్పవారినిగా చేశాను కానీ వాళ్ళందరూ నా మాట కొట్టేశారు ఆ బాధ యేసు ఒక ఛాన్స్ అడిగాడండి తండ్రిని డాడీ నేను ఒక్కసారి వెళ్ళి ట్రై చేస్తాను ప్రవక్తలను పంపితే చంపేశారు రాళ్లతో కొట్టారు తరిమారు భక్తులను పంపితే అవమానపరిచారు గాయపరిచారు సమాజం నుంచి వెలివేశారు నేను వెళతాను నాన్న నేను పరలోకంలో నీ దగ్గరే కదా పుట్టాను నీకే కదా పుట్టాను
ఒక్కసారి తమ్ముళ్ళ దగ్గరికి నేను వెళతానన్నాడు యేసుస్వామి. వెళతావా నాయన? నిన్ను క్రూరంగా చంపేస్తారేమో నాయన. చంపేస్తారన్నాన్న? కొడతారు నాయన. తింటానన్న. నీకోసం ఏవైనా చేస్తాను. నీ కన్నీటి బాధను చూడలేక ఒకసారి సమాజం దగ్గరికి వెళ్ళి వాస్తవాన్ని నేను చెబుతాను. అదేనండి దేవుడు కోరుకున్నాడు. యేసొచ్చాడు. ఏం చేశారు? ఆయన్ని చంపేశారు. ఆయన్ని చంపేశారండి. ఆ తర్వాత అపొస్తలుల్ని చంపేశారండి. దేవుని కొరకు బ్రతికే సృష్టికర్త కోడును తెలుసుకున్న ప్రతి వారిని మట్టుబెట్టింది మృగం, గత సర్పం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక యేసుక్రీస్తుగా మారితే, ప్రపంచంలో ప్రతి మనిషి ఒక దానియేలు అయితే, ఒక యేసు అయితే, ఒక దావీదు అయితే, ఒక పౌలు అయితే, ఒక పేతురైతే, ఈ ప్రపంచం దేవుని తెలుసుకుంటుందండి. దేవుని తెలుసుకుంటుంది. ఈ రాత్రి మీరు విన్న ఈ మాటలను బట్టి మీ ఇష్టాన దేవుడికి చెప్పండి, మీ కష్టాన్ని దేవునికి ఇవ్వండి. చెమటోడ్చి సంపాదించిన మీ కష్టాన్ని దేవునికి ఇవ్వండి. మార్చేద్దాం, సమాజాన్ని మార్చేద్దాం. విదేశాల సొమ్ము మనకు వద్దండి. ఎవరో ఇస్తే మనం చేస్తే మనకు దేవుడు ఏమిస్తాడు? మీరు ప్రేమతో కొన్నదే కానుక అవుతుంది ఇవ్వడం. పక్కోడు జోబీ కొట్టేసి కానుకిస్తే ఏం బాగుంటుంది? మీ కష్టంతో మీ కష్టాన్ని వెచ్చించండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. అబ్రహాము పిలిచాడు, నాన్న రా. ఏనా నాన్న అడిగాడు అబ్రహాము. నాకు కోరిక ఉంది, తీరుస్తావా? ఏమని? ఏంటి కోరిక? నీ కొడుకు కావాలి, బలి. పాలస్తీన్ ఆ దేశాన్ని ఇచ్చాడు, పాలుతీర్లు ప్రవహించే దేశం. అడగకుండా వాగ్దానం చేశాడు, మంచి కొడుకునిచ్చాడు. ఇప్పుడు కొడుకు పెద్దవాడే, ముద్దు మాటలు మాట్లాడుతుంటే తన దగ్గర బ్రతికిన ఇన్నేండ్ల ముద్దు ముచ్చట ఇంకా తీరకుండా అప్పుడే కొడుకును అడుగుతావా అని అన్నాడా? అనలేదు. కనబడే మోరియా దేశానికి వెళ్ళు. కనబడే కొండల్లో ఒక పర్వతం మీద నీ కొడుకుని ఎక్కించు. అక్కడ 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 నీ కొడుకు నాకు ఇచ్చే ఇస్తావా? ఇస్తావా? ఇస్తాను, ఇస్తానయ్యా, ఇస్తాను. భార్యకు చెప్పలేదు. భార్యకు చెప్పలేదు. ఎక్కడ కాదంటాదో, తండ్రి మాటకు అడ్డం తగులుతాదో అని పని వాళ్ళకి తెలియనివ్వలేదు. ఎవరికి? కట్టెలు కట్టాడు, గాడిదను పెట్టాడు, గంతలు కట్టాడు, ముగ్గురు పని మనుషులు పెట్టుకున్నారు, కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, మోరియ దేశానికి వెళ్ళిపోయాడు. మోరియ దేశం సమీపించగానే తండ్రిని కొడుకు అడుగుతున్నాడు, నాన్న ఈ కొండ మీదకి తీసుకెళ్తున్నావు, కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మీరున్నారు, నేనున్నాను, మరి గొర్రె పెళ్ళేది డాడీ అని అడిగాడు అబ్రహాముని. ఆ మాట విన్న తర్వాత పసివాడి హృదయంలో నుంచి వచ్చిన ఆ మాట, ఆ నోట నుండి, పాల బొగ్గుల నోట నుండి వచ్చిన ఆ మాట విన్న ఏ కన్న తండ్రిని భయపించగలడు? కొండ మీదకు తీసుకెళ్ళాడు, రెండు చేతులు కట్టాడు, బలిపీఠాన్ని కట్టాడు, దాని మీద కర్రలు వేశాడు, తన కొడుకును దాని మీద పరుండు పెట్టాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అబ్రహామును కొడుకునైతే అడిగాడే తప్ప, ఆ ముసలి హృదయం ఆ బిడ్డ గురించి ఎంత పరితపిస్తుందో ఆ అబ్రహాము హృదయంలోనికి తొంగు చూసిన సృష్టికర్త. నీ కొడుకును వద్దులే నాయన, నీ కొడుకును వద్దులే, నా కొడుకునిస్తాను. ఆ కొడుకే యేసుక్రీస్తు. ఆయనను కలిగిన వారే మనమంతా. అలాంటి మహనీయుని కలిగిన మనం ఈరోజు ఎవరికోసం బ్రతుకుతున్నావో చెప్పండి. మూడు నాళ్ళ ముచ్చటైన ఈ చిన్న జీవితంలో ఏదో ఒకరోజు మన శ్వాస ఆగిపోతుంది. ఆగిపోతే కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏం చెబుతారు? ఏం చెబుతారు? మీరంతా అక్కడికే రావాలి. మీరు మీ కన్న తండ్రిని చేరుకోవాలి. మనమంతా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు, పరితపిస్తున్నాడు, చేతులు చాపుచున్నాడు, దినమంతా తన చేతులు చాపుతున్నాడు. దానికోసం మీరు నిలవండి. మీ కష్టంతో దేవుని పని జరిగించండి, మీ ఇష్టంగా జరిపించండి. అవసరమైతే మీ ప్రాణాన్ని సైతం దేవుని కొరకు అర్పణ చేయండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. సృష్టికర్తను కోడుని దేవుని సంఖ్యగా మార్చండి.